తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన హరిత ఉత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మేయర్ సునీల్ రావు తదితరులు హాజరయ్యారు. सर क्या आप यार తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 సంవత్సరాలు దాటి 10వ సంవత్సరం అడుగుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు. దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న కార్యక్రమాలు అందులో భాగంగా ఈరోజు హరితారం దినం, ఈరోజు హరితారం డే. అందుకే మాకు చాలా సంతోషం ఏంటంటే ఈ ఒకటే రోజు మేము కరీంనగర్లో 6 లక్షల మొక్కల్ని కూడా మనం ఈరోజు పెట్టే అవకాశం ఉంది. 6 లక్షలు ఈ ఒకటే రోజు. గతంలో ప్రతిరోజు కూడా మున్సిపాలిటీ కానీ కలెక్టర్ గారు కానీ మేము అందరం కలిసి ఈ జిల్లాను ఒక కాంక్రీట్ జంగల్ నుంచి మార్చాలి, ఒక అద్భుతమైన హరితారంలో ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్పేసి చాలా కష్టపడి ప్లాంటేజ్ చేస్తే మాకు ఈరోజు కరీంనగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్కు స్టేట్లో మాకు ఫస్ట్ హరితారం కూడా మాకు ఈరోజు అవార్డు రావడం జరిగింది. చాలా సంతోషం. మేము కష్ట మేము పడ్డ కష్టానికి మాకు ఫలితం కూడా దక్కిందని మేము భావిస్తాం. మళ్ళీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో లక్షలాది చెట్లు పెట్టి భావితరానికి మంచి చెట్లు అందించాలని ఒక కార్యక్రమం తీసుకున్నాం మేము. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్లో 6 లక్షల మొక్కలకు ఈరోజు మనం శ్రీకారం జరిగింది. నెంబర్ 2 ఎల్లుండి బుధవారం 21 జూన్ గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారి పర్యటన గౌరవ మంత్రి కేటీఆర్ పర్యటన కార్యక్రమాలు ఉంది. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఆయన కేబుల్ బ్రిడ్జ్ని గౌరవ మంత్రి కేటీ రామారావు ఇనాగ్రేట్ చేశారు కాబట్టి దానికి సంపూర్ణ అరేంజ్మెంట్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. అది అద్భుతంగా డైనమిక్ లైటింగ్ సిస్టమ్ కూడా పెట్టాము. డైనమిక్ లైటింగ్తో పాటు పెద్ద సైజు స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ ప్రప్రథంగా సౌత్ ఇండియాలో ఫస్ట్ శాంక్షన్, కానీ సెకండ్ ఇనాగ్రేషన్ ఇది. ఫస్ట్ దుర్గం చెరువు అయిపోయింది కాబట్టి ఆ గౌరవ మంత్రి చే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్, దాంతోపాటు కరీంనగర్లో మానేటర్ బాగానే ఉన్న కేబుల్ జోడింగ్ రెడీ చేస్తాం. ప్రజలందరంగా దయచేసి ఈ యొక్క కార్యక్రమం హాజరు కావాలని. చాలా గొప్ప కార్యక్రమం. 21 తర్వాత దీని మీద రాకపోకలను అనుమతిస్తాం. ఒక సండే మాత్రం సాయంత్రము 6 గంటల నుంచి 11 గంటల దాకా ట్రాఫిక్ అలో చేయకుండా ఓన్లీ పాదాచారులకు మాత్రం అలో చేసే అవకాశం ఇవ్వండి. ఇది రాబోయే కాలంలో ఒక టూరిస్ట్ స్పాట్గా మారాలని ఉద్దేశించి చాలా గొప్పగా ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి మార్నింగ్ గౌరవ మంత్రి కేటీఆర్ గారు ఆఫ్టర్నూన్ వస్తారు. ఈవినింగ్ 6కు మనం ప్రారంభిస్తారు. ఆ రోజు కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తెల్లారి కూడా కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 2 రోజులు కల్చర్ ప్రోగ్రామ్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలని చెప్పారు.